آداب ناظرین، آپ تک اردو نیوز میں آپ کا خیر مقدم ہے۔ میں ہوں محمد شاہد احمد توکل۔ پیش ہے آج کی اہم خبریں۔ میونسپل کمشنر عادل آباد محمد قمر احمد نے کہا کہ عادل آباد میں آوارہ کتوں کی تعداد کو کنٹرول کرنے کے لیے ضروری اقدامات کیے جا رہے ہیں۔ جمعہ کے روز عادل آباد میونسپل اور محکمہ حیوانات کی جانب سے عادل آباد ضلع مستخر کے بنگاری گڑا اینیمل برتھ کنٹرول سینٹر میں کتوں کی نسل بندی کی گئی۔ پہلے دن 20 کتوں کے آپریشن کیے گئے۔ اس موقع پر ویٹنری ڈاکٹر نے کہا کہ کتوں میں کاٹنے کی صلاحیت کو کم کرنے اور ان کی نسل کو بڑھنے سے روکنے کے لیے نسل بندی کے آپریشن کیے جا رہے ہیں۔ انہوں نے کہا کہ انہیں آپریشن کے بعد چھوڑ دیا جائے گا اور کتے کاٹنے کی صلاحیت کھو دیں گے۔ انہوں نے میڈیا کو مزید تفصیلات سے واقف کروایا۔ డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ ఏదైనా ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఏబిసి అంటారు ఇది. ఇక్కడ ఏంటంటే ఏవైతే మెల్ డాగ్స్కి ఇప్పుడు మగవాటికి మాత్రం ఇది స్టెరిలైజేజ్ ఆపరేషన్ చేస్తున్నాము. ఆపరేషన్ చేసి చేసిన తర్వాత మళ్ళీ దానికి ఇమ్యునైజేషన్ అంటే వ్యాక్సిన్, యాంటీరాబీస్ వ్యాక్సిన్ కూడా దీనికి కరవకుండా కాకుండా అది చేసేస్తున్నాం. మరి దీంతంటే ఇప్పుడు పట్టుకొచ్చిన తర్వాత ఒక రోజు స్టార్వేషన్లో ఉంచి నెక్స్ట్ డే ఆపరేషన్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఇట్లా ఓ 5-6 డేస్ ఇక్కడ కేర్ సెంటర్లో ఇక్కడ ఉంచి తర్వాత ఏవైతే సూచర్స్ పెట్టామో అవి రిమూవల్ తీసేసి తర్వాత ఎక్కడి నుంచి అయితే పట్టుకొచ్చామో ఆ ప్లేస్లోనే దానికి వదిలేయడం జరుగుతుంది. ఏవైతే ఇప్పుడు ఆపరేషన్ చేసిన స్టెరిలైజేషన్ ఇది టెస్టికల్స్ తీసేస్తే వల్ల ఏంటంటే దానికి హార్మోన్స్ అంటే ఇస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గిపోతాయి మొత్తం. ఇదే ఫెరోషియస్ కరవడానికి ఎక్కువ అటాక్ చేసే ఆ సింప్టమ్స్ ఇది ఉంటుందో అది తగ్గిపోతుంది. హైదరాబాద్ పట్టణంలో గత స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో ఏదైతే డాగ్స్ సర్వే చేశామో అందులో దాదాపు ఒక 1000 పైన మన్ని అన్ని వార్డులలో మనకు డాగ్స్ ఉన్నట్టుగా మనకు సర్వేలో తేలడం జరిగింది. దీనికి సంబంధించి మన కలెక్టర్ గారి ఆదేశానుసారము వెటర్నరీ డాక్టర్స్ మన ఏదైతే గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళ సహాయంతో ఈ రోజు నుంచి ఈ డాగ్స్కి ఒక మేల్ డాగ్స్కు స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మనం ఒక 20 డాగ్స్కు టార్గెట్ చేశాము. ఆ 20 డాగ్స్ ఈరోజు సాయంత్రం వరకు ఈ స్టెరిలైజేషన్ ఆపరేషన్స్ జరుగుతాయి. ఆ తర్వాత వీటికి మెడిసిన్స్, పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనేది మన పక్కనున్న కెనల్స్లో కూడా వాళ్ళకు ఆహారము కానీ వాటికి సంబంధించిన ఇంజెక్షన్స్ ఒక 5 డేస్ వాళ్ళకు కేర్లో ఉంచేసి ఆ 5 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళ స్టిచ్చెస్ అన్నీ వాళ్ళ అవి ఇచ్చేసేసి వాళ్ళు తీసేసిన తర్వాత సేమ్ ప్లేస్లో వాళ్ళకు వదిలిపెట్టడం జరుగుతుంది.